ప్రకాశం జిల్లా కనిగిరిలో దళిత నేత నీలం నాగేంద్ర భూమిని కబ్జా చేసిన పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని నీలం నాగేంద్రకి తన భూమిని తిరిగి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు కనిగిరి ఒంగోలు బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గొంటగాని పేతేరు మీడియాతో మాట్లాడుతూ పేర్లమెట్టలోని దళిత నేత భూమిని కబ్జా చేసిన పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి ల్యాండ్ మాఫియా ముఠాకి ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. నీలం నాగేంద్ర భూమి కబ్జా వెనుక జరిగిన కుట్రలో పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డితో పాటు అతని బంధువులు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి వీఆర్ఓ వాడ మనోహర్ రెడ్డిల సహకారం ఉందన్నారు. నాగేంద్ర భూమికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలో ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి భూమిపై ఎవరికీ హక్కు లేదని తహసీల్దార్తో నివేదిక ఇప్పించిన నేపథ్యంలో రికార్డు బయటకొస్తే భూమి తనదని తేలుతుందనే భయంతోనే రికార్డు బయటపెట్టడం లేదన్నారు. అంతేకాకుండా కనిగిరి వెలుగండ్ల పామూరు నియోజకవర్గం జిల్లా స్థాయిలో దళితులపై అనేక దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు. అలాగ ఆక్రమించి మీ దిక్కుల కాడ చెప్పుకోండి అని మరి వాళ్ళు సవాల్ చేస్తూ బెదిరించడం జరుగుతుంది. మరి అలాగే ఈరోజు ప్రభుత్వం ఎస్సీలు బీసీలు మైనార్టీలు వైఎస్ఆర్సీపీ ఓట్లేసి గెలిపించినందుకు నాకు మరి కొంతమంది ఈరోజు మరి పాపములు మాకు కావాలని అడిగితే వాళ్ళపై కులం పేరెత్తితో తిట్టడం జరుగుతుంది. మరి మా జిల్లాలో ఒక దళిత నాయకుడు నీలం నాగేంద్ర అనే వ్యక్తి మరి దళిత నాయకుడు భూమిని రామ్మోహన్ సర్వే నంబర్ 148/2లో మరి దళిత నాయకుడు ఒక రెడ్డి అతని నీలం నాగేంద్ర భూమిని కబ్జా చేస్తూ మరి పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి భూకబ్జా మాఫియా నాయకుడు అతనికి బెదిరిస్తూ భూమిని ఆక్రమించడం జరిగింది. మేము హెచ్చరిక చేస్తున్నాం, మీరు దయచేసి మేము హెచ్చరిక చేస్తున్నాం, మరి ఇతని ముఠాన్ని ల్యాండ్ మాఫియా ముఠాన్ని సూర్యప్రకాశ్ రెడ్డిని అలాగే ఆర్డీఓ ప్రభాకర్ వద్దారు పలుకుతున్నాడు కనుక ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డిని కూడా మరి మీరు న్యాయం చేయాలా? మీరు కులంతో బంధుత్వంతో దీన్ని రాజకీయాలు చేస్తే మద్దతు కాదు. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి తీసుకొస్తాం. ఖబర్దారు, మీరు గుర్తుంచుకోండి, ఇక మేము దళితుల భూములు మా భూములు ఆక్రమించి మమ్మల్ని కులం పేరుతో చెప్పి మా ఆస్తులు కాదుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే తగిన మూల్యం తెలుసుకుంటాను. గుర్తుపెట్టుకోండి, మేము ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. మరి వీలుంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మా న్యాయం జరిగే వరకు మీరు పోరాడి ఆపమని మీరు పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే దళితులపై దాడు రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. నీలం నాగేంద్ర ఒక దళిత నాయకుడు, మరి అతనికే దిక్కు లేకపోతే అతన్నే ఆక్రమించి దౌర్జన్యం చేస్తుంటే